22nd to 28th varaku garpa garpaku bjp chaala important program garpa garpaku bjp inta varaku kendra prabhutvam ee sankshem patakalu pravesha pettindi ee desham kosam narendra modi garu prabhutvam etuvanti vijayalu sadinchindi ee nirantara narendra modi garu oka lakshyam kosam ee vidhanga pani chestunnaru aa lakshyanni cherukoneetuvanti prayatnalu bhaganga ee vidhanga kashtapadi pani chestunnaru vaari oka aalochana విషయంలో కూడా ప్రజలకు వివరించడానికి సంక్షేమ పథకాలను సాధించిన విజయాలను చేసిన అభివృద్ధి విషయంలో ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలన్న ఉద్దేశంతో ఇలా గడప గడపకు బీజేపీ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. అటువంటి లాస్ట్ 22nd నుంచి 28th వరకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మ్యాక్సిమం అన్ని కుటుంబాలను కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నాం. కరపత్రము దానిలో అన్ని విషయాలు ఉంటాయి, దాంతోపాటు స్టిక్కర్ ఇవన్నీ కూడా పోలింగ్ బూత్ల వారిగా కూడా ప్లాన్ చేస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ చివరి వారంలో ప్రతి కుటుంబాన్ని కలిసి ఈ విషయాలను వివరించే ప్రయత్నం చేయడమే ఈ గర్భగర్భ బీజేపీ కార్యక్రమం. కాబట్టి ఈ విధంగా అంటే జూన్ 23రో శ్యామప్రసాద్ ముఖర్జీ జనసంఘ అధినేత వ్యవస్థాపకుడైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి ఆ రోజు ఉద్యమం చేసినటువంటి మహానాయకుడు ఉన్నాడు. వారి యొక్క ఆలోచన మేరకే ఈరోజు 370 ఆర్టికల్ను రద్దు చేసినటువంటి ఈ మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి శ్యామ ప్రసాద్ ముఖర్జీ మా అందరికీ స్ఫూర్తి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తి. వారి యొక్క బలిదానమైనటువంటి రోజు జూన్ 20 రోజు పోలింగ్ బూత్ల వారిగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జూన్ 25 రోజు ప్రతి పోలింగ్ బూత్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నాం. ఇవి ఈ నెల ఇప్పుడు రేపటి నుంచి జూన్ 28 వరకు కూడా ఈ కార్యక్రమాలని నిర్వహించబోతున్నాం. అందరూ తెలుసు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా సహకరిస్తున్న విషయం. అనేక సందర్భాల్లో నాయకులందరూ కూడా పూర్తి ఆదరణతో స్పష్టం చేసినాం. మనం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక వర్గానికో కొంతమంది వ్యక్తులకో సంబంధించినటువంటి లాభం చేకూర్చే ప్రభుత్వం కాదు. గతంలో అనేక దేశాన్ని పార్టీలు ఇచ్చినటువంటి సూచన సలహాలను కూడా వాళ్ళు సాధించలేదు. దాన్ని విమర్శనాత్మక దృష్టికోణంతో చూడకుండా ఒక మంచి ఆలోచనతో వారిని స్వీకరించి మనము మన చేతి మాకు అధికారం వచ్చింది మనకు కాబట్టి మనమైనా దాన్ని సాధించి తీద్దాం, చేసి చూపిద్దాం, ఆచరణ చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ దేశంలో పేద ప్రజల కోసం, పేదల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 22 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఇలా దేశంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఒక మైనార్టీకి సంబంధించినటువంటి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన మారుమూల ప్రాంతానికి సంబంధించిన ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఇట్లా అణగారిన వర్గాల కోసం, పేదల కోసం గురించి ఆలోచిస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధులకు అనుగుణంగా సమాన స్థాయికి తీసుకోవాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో కష్టపడి పనిచేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకే ఏ సంక్షేమ పథకము ఈ దేశంలో అమలు చేస్తున్న కేవలం పేదలకు లబ్ధి చేకూర్చాలి, పేదలకు న్యాయం జరగాలి, కష్టాలు ఇబ్బందులను పేదలను ఆదుకోవాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈ దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విషయాన్ని ఒక్కసారి మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ దేశ ప్రజలను ఆదుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ విజయం తర్వాత ఇవాళ ఆత్మ నిర్భర భారత్ పేరుతోని అనేక సంక్షేమ పథకాలను కూడా మనం వారు ఈ దేశానికి అందించడం జరిగింది. ముఖ్యంగా వ్యాక్సిన్ సంబంధించి, కరోనా వ్యాక్సినేషన్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 7,76,00,000 డోసుల వ్యాక్సిన్ ఉచితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని.
7 కోట్ల 76 లక్షల డోసులు ఈ కరోనా వాక్సిన్ ఇలా పిఎం ఆవాస్ యోజన కింద 3 లక్షల 50000 ఓటి తెలంగాణ ఈ తెలంగాణ సంబంధించి చెప్పేది పిఎం ఆవాస్ యోజన కింద అర్బన్ గాని రూరల్ గాని 3 లక్షల 50000 ఇళ్లను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రోజు మనం ఈ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది జల్ జీవన్ మిషన్ కింద 54 లక్షల కనెక్షన్స్ దాంతో పాటు పిఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్స్ 11 లక్షల 53000 పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల కోసం అని చెప్పి 39 లక్షల మంది రైతులు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద లబ్ధి చేకూరడం జరుగుతుంది దాంతో పాటు పిఎం కౌశల్ వికాస్ యోజన కింద 3 లక్షల మందికి దాంతో పాటు పిఎం స్ట్రీట్ వెండర్స్ స్వనిధి కింద 530000 మందికి లబ్ధి చేకూర్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం వల్ల మాకు ఏం లబ్ధి చేకూరింది అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్న తరంలో ఇది విమర్శకు విమర్శ ప్రతి విమర్శ చేయకుండా వాళ్లకు ప్లస్ ప్రజలకు కూడా వాస్తవ విషయాలు చెప్పాలని ఒక మంచి ఆలోచనతోని ఈ కార్యక్రమాన్ని మేము రేపటి నుంచి ప్రారంభిస్తున్నాం తప్పకుండా గడప గడపకు బీజేపీ కార్యక్రమం ప్లస్ మహాజన సంపర్క్ అభియాన్ ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయి విజయవంతం చేయడానికి పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా సిద్ధంగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అన్ని జిల్లాల వారిగా మండలాల వారిగా కమిటీలు వేయాలి రాష్ట్రంలో కూడా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనేక కార్యక్రమాల నిర్వహణలో అనుభవం వ్యక్తి గతంలో విద్యార్థి పరిషత్లో ఫుల్ టైమర్గా ఉండి తర్వాత భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 2 పర్యాయాలుండి అనేక కార్యక్రమంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఏ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తే మన కార్యకర్తలకు ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఒక అనుభవం వ్యక్తి కాబట్టి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుగ్గ్యాల ప్రతీప్ కుమార్ గారిని కన్వీనర్గా అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు కట్ట సుధాకర్ గారు ఇక్కడ ఉన్నటువంటి కట్ట సుధాకర్ గారు అదేవిధంగా మీడియాకు సంబంధించి సుభాష్ గారు సోషల్ మీడియాకు సంబంధించి వెంకటరమణ గారు దీనిలో కమిటీ మెంబర్గా మా శేఖర్ గారు వీరయ్య శేఖర్ గారు కూడా ఈ కమిటీ మెంబర్స్గా పాపారావు గారు అదే భరత్ గౌడ్ గారు ఎండ లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కూడా ఈ కమిటీ మెంబర్స్ ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఈ కార్యక్రమాన్ని కూడా ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీడియా దయచేసి మీడియా మిత్రులు కూడా మీడియా యాజమాన్యం కానీ మీడియా మిత్రులు కానీ మేము చెప్పేటటువంటి ఈ మంచి కార్యక్రమానికి మీ సహాయ సహకారం కూడా అందించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ తప్పటి ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మాత్రమే ఈ మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని మేము ప్రజలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికైతే అసెంబ్లీ వారిగా 119 నియోజకవర్గాలు బహిరంగ సభలు నిర్వహిస్తాం దాంతోపాటు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు వారిగా కానీ ఒక 3 బహిరంగ సభలు 3-4 బహిరంగ సభలు పెట్టేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి కేంద్ర నాయకత్వం కోరుతున్నాం మోడీ గారిది కానీ మోడీ గారిది దాంతోపాటు అమిత్ షా గారిది జేపీ నడ్డా గారిది ఇతర సీనియర్ మంత్రులు సీనియర్ నాయకుల యొక్క బహిరంగ సభలు పెట్టే అవకాశం ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని కోరినాం అవకాశం ఇస్తే తప్పకుండా వారు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం పెట్టాలని మేము అనుకుంటున్నాం కేవలము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు సాధించిన విజయాల విషయంలో మాత్రమే ఒక పాజిటివ్ దృక్పథం మొన్న చెప్పిన నేను కూడా మేము దేన్ని విమర్శగా తీసుకుంటాం గరీబీ మళ్ళీ చెప్తున్నాను గరీబీ హటావో నినాదించుకొచ్చింది ఇందిరాగాంధీ గారు కానీ ఇన్ని సంవత్సరాలు మనం దాన్ని అమలు చేయలేకపోయినాం దాన్ని ఆ నినాదాన్ని మనం ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయినాం కాబట్టి మోడీ గారు ఏం చేశారంటే గరీబీ హటావో నినాదం చాలా మంచిది ఇందిరాగాంధీ గారి ఆలోచన చాలా మంచిది కానీ దాన్ని సక్సెస్ చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారని చెప్పి కసితో పనిచేసి వల్ల ఆ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఈ దేశంలో పేద కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అటు ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం 2 ఎగ్జాంపుల్ చెప్పినాను దాంతోపాటు సాక్షాత్తు రాజీవ్ గాంధీ గారే కేంద్రము 1 రూపాయి విడుదల చేస్తే లబ్ధిదారునికి చేరే వరకు 15 పైసలు కూడా ముడతలు వాళ్ళకి డిబిటి ద్వారా మనకు ఈ మధ్యవర్తుల దారి వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారునికి కేటాయించినటువంటి 1 రూపాయి నేరుగా చేరే విధంగా ప్రయత్నం చేస్తాం కానీ ఇటువంటి మంచి విషయాలను స్వీకరించే
ఒక పాజిటివ్ దృక్పథంతో మాత్రమే మేము ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఏ పార్టీని విమర్శించడమో ఏ పార్టీకి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం కాదు. ఏ ప్రభుత్వానికో ఏ పార్టీకి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం కాదు.